తెలంగాణలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాగా మిగతా స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓట్లు వేసి ఎమ్మెల్సీలను ఎన్నుకోనున్నారు. అందుకు అనుగుణంగానే మెదక్ జిల్లా నర్సాపూర్ పోలింగ్ కేంద్రంలో 68 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎన్నికల నిర్వహణ క్రమంలో ఎలాంటి సమస్యలు చోటు చేసుకోకుండా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ్ రెడ్డి 500 పై చీలకు మెజారిటీ ఓట్లతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో చాలా వరకు కూడా పెద్ద మెజార్టీతోటి గెలిచిన ఖాయం మరి తప్పకుండా మరి ప్రజలు కూడా టీఆర్ఎస్ పట్టుకు అవుతున్నారు. ఇవి స్థానిక సమస్యలు ఎన్నికలు కనుక లిమిటెడ్ రోడ్స్ ఉంటాయి, 726 రోడ్లు ఉన్నాయి, దాదాపు 500 చిల్లర మెజార్టీతోటి మేము తప్పకుండా గెలుస్తున్నాము. మాకు సంపూర్ణమైన